ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే రైతులు పంటలను సాగు చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పత్తి అధిక విస్తరణలో సాగైంది. ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపిడల సమస్య అధికమైంది. ముఖ్యంగా రసం పీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతోంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చడం వల్ల పెరుగుదల తగ్గిపోయి దిగుబడులపై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎర్ర నేలలో చాలా చోట్ల అలర్ట్ నేరియా, ఆకుపచ్చ తెగలు, ఎండు తెగలు, కాండం మాడ తెగలు ఆశించింది. వర్షాలు తక్కువగా ఉండి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తామర పురుగు ఆశించడానికి అవకాశం ఉంది. అంతేకాదు, బెట్ట వాతావరణంలో చలికాలంలో పేనుబంక ఆశించే అవకాశం మెండుగా ఉంటుంది. కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.